ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు, గృహప్రవేశ గృహ నిర్మాణాది విషయాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఆ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చెప్పని స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. పిల్లల విషయంలో ఒక ఆలోచన, ఒక దిగులు అనేది మనసులో ఉంటుంది. దాన్ని సమయం వచ్చినప్పుడు పరిష్కరించాలని చెప్పని భావిస్తారు. అదే కోణంలో కొన్ని సందర్భాల్లో మనకంటే చిన్నవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అర్థించాల్సి వస్తుంది. అదే కోణంలో పెద్దవాళ్ళ సహాయ సహకారాలు కూడా అందుతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఏది చేసినా అనుకూలంగానే ఉంటుంది. ప్రస్తుతం గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి. శత్రువర్గం మీద విరుచుకుపడతారు, వాళ్ళ యొక్క తప్పిదాల్ని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. యూనియన్ కార్యక్రమాలు వాటిలో బిజీగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరీత్యా కూడాను అష్టములు కాదనంతో దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం, మహాతీర్థం పొడితో సిద్ధగంధంతో ఇతర దేవుళ్ళకి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. సామూహికమైనటువంటి పిక్నిక్లకు వెళ్ళటం వాయిదా వేయండి. ఇది ఈ వారం చెప్పదగినటువంటి సూచనలు.